ఫ్రెండ్స్ డైలీ జాబ్ అప్డేట్ కావాలంటే తెలుగు జాబ్ పాయింట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రీ జాబ్ అప్డేట్ అనేది పొందండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ తెలుగు అప్సల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న టూ డేస్ లో కానీ వీడియో చూసారంటే ఫ్రెండ్స్ నెల్లూరు డిస్టిక్ తూర్పుగోదావరి జిల్లాలో మనకు వేకెన్సీ గ్రంథాలయంలో రావడం జరిగింది నెల్లూరు డిస్టిక్ లో ఫ్రెండ్స్ ఏకంగా పంతొమ్మిది రకాల జాబ్స్ అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మనకు ఆల్ లెవెల్లో జాబ్స్ అనేది ఫస్ట్ టైం పడింది ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి అలానే ఫ్రెండ్స్ ఈ రోజు రావడం జరిగింది మనకు కర్నూల్లో దిశ కేంద్రాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగ అవకాశం అలానే తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరొక డిస్టిక్ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ బై వన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కోరుకున్న విధంగానే నేను వీడియోలో ఫస్ట్ మీకు డిస్టిక్ పేరు చెప్తున్నాను ఫ్రెండ్స్ అన్ని చెప్పిన తర్వాత కూడా మీరు లైక్ అనేది చేయకపోతే అప్పుడు మీకు ఏం ఉద్దేశం ఉందో మీరే చెప్పండి మెయిన్ ఫ్రెండ్స్ జెన్యున్గా డేటా తీసుకొచ్చినప్పుడు లైక్ చేసే సపోర్ట్ చేసేదనే నేర్చుకొని నేను ఆల్రెడీ మీకు చెప్పాను లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటివంటి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఖర్చు కాదు ఫ్రెండ్స్ ఈ రెండు చేయడం వల్ల మీకు యూజ్ అయినటువంటి డేటా జన్యున్ గా ఉన్నటువంటి డేటా మీకు దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సరే మీ ఇష్టం అది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేయడం వాళ్ళు ఎవరు ఏం చేయలేం ఫ్రెండ్స్ మరి ఈ రోజు టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం చూసినట్టు ఫ్రెండ్స్ కన్నులు దిశ కేంద్రాల్లో కాంటాక్ట్ బేసిస్ లో వర్క్ చేయడానికి ఫ్రెండ్స్ అంటే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ దశలో మనకు దిశ వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి సఖీ కేంద్రాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో కాంటాక్ట్ లో మనకు మహిళల నుంచి దరఖాస్తు అనేది కోరుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మహిళలు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు ఉద్యోగ పేర్లు మనం చూసారంటే ఫ్రెండ్స్ పారా లీగల్ అలానే కేస్ వర్కర్స్ అలానే ఫ్రెండ్స్ పారా మెడికల్ పర్సనల్స్ అలానే సెక్యూరిటీ రాత్రి కాలపు అంటే రాత్రిలో వర్క్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ కావాలి అలా ఉన్నాయి ఫ్రెండ్స్ అర్హత కానీ మనం చూసుకున్నట్లయితే పారా లీగల్ పోస్టులకు గాను ఫ్రెండ్స్ డిగ్రీ అంటే లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మహిళలు సమస్యను పరిష్కరించే కనీసం మూడేళ్ల అనుభవం అవసరం ఉండాలి ఫ్రెండ్స్ అలానే కేస్ వర్కర్స్ ఫ్రెండ్స్ లా డిగ్రీ ఎంఏ సోషల్ వర్కర్ సోషాలజీ సైకాలజీ పూర్తిగా ఉండాలి మహిళల సమస్యలకు సంబంధించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రాజెక్టులు పనిచేసే అనుభవం ఉండాలి అలానే పారామెడికల్ పర్సనల్స్కి బిఎస్సి నర్సింగ్ బిఎన్ఏ కోర్స్ పూర్తి చేసి ఉండాలి ఆరోగ్య ప్రాజెక్టులో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి అలానే సెక్యూరిటీ గార్డు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలో కనీసం రెండు భద్రతా సిబ్బంది పనిచేసి ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అలానే ఏజ్ కానీ మనం వచ్చినట్లయితే ఫ్రెండ్స్ వయసు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ వేతనం కిందకి మనం వచ్చినట్లయితే ఫ్రెండ్స్ పారా లీగల్ పోస్టులకి పదమూడు వేల ఐదు వందలు మీకు ఉంటుంది ఫ్రెండ్స్ అలానే కేస్ వర్కర్స్కి పదమూడు వేల వరకు ఉంటుంది అలానే ఫ్రెండ్స్ పారా మెడికల్ పర్సనల్స్కి పన్నెండు వేలు ఉంటుంది సెక్యూరిటీ రాత్రి దారులకి ఎనిమిది వేల వరకు మీకు వేతనం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ దరఖాస్తు అనేది మనం చూసుకున్నది ఫ్రెండ్స్ అంటే దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో మనం చేసుకోవాలి ఆ ఆఫ్లైన్లో మీకు టోటల్గా మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలానే విద్యార్థ విద్యార్థ అర్హత కులం నివాస స్థలం పుట్టిన తేదీ సంబంధించినటువంటి పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సొంత చిరునామాతో ఓకేనా ఫ్రెండ్స్ దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు సమర్పించే చివరి తేదీ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ పంతొమ్మిది అలానే ఫ్రెండ్స్ ఎక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలంటే మనం చూసుకున్నట్లయితే శ్రీమతి కేఎస్ భాగ్యరేఖ పథక సంచాలకులు జిల్లా శ్రీ శిశు అభివృద్ధి సంస్థ రెండవ అంతస్తు ఐసిపిఎస్ కార్యాలయంలో కర్నూలు జిల్లాలో మనము దరఖాస్తు అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్సల్ వెబ్ పేజ్ కర్నూలు డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనేది మనకు అప్సల్ వెబ్ పేజ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మరి ఇంకోటి మనం ఎక్కడ చెప్పాను చూడండి మీకు వాలంటరీ పోస్ట్ ఎక్కడ తూర్పు గోదావరి జిల్లాలో ఫ్రెండ్స్ ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లా వారీగా కొనసాగుతున్న అంటే వాలంటరీ నియామకాలు వన్ బై వన్ అనేది నేను చిత్తూరు డిస్టిక్ చెప్పాను ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే గుంటూరు ప్రకాశం నెల్లూరులో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఈ రోజు రావడం జరిగింది మనకు తూర్పు గోదావరి జిల్లాలో ఫ్రెండ్స్ మొత్తం వన్ ట్వంటీ త్రీ పోస్టులు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ స్థానికంగా పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ ధర ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మీకు ఈ సెలక్షన్ అనేది జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అర్హత కానీ మనం వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్నీ మీకు తెలుసు ఉండాలి ఫ్రెండ్స్ అంటే మీకు తెలుగు చదవడం రాయడం ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అలానే ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని పథకాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే స్థామిత మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ వయసు కానీ మనం చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఎంపిక విధానం మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేస్తారు ఎంపిక మనం చూసామంటే టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యకలాపాలు అవగాహనలకు టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రభుత్వ సంక్షేమ విభాగాలు సామాజిక సేవా కార్యకలాపాలు పాల్గొన్న భవనాల గురించి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్ నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ స్కిల్స్కి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్ స్టాఫ్ స్కిల్స్కి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి టోటల్గా మీకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ అలానే దరఖాస్తు అనేది ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు పదవ తరగతి సర్టిఫికేట్ సంతకం చేసినటువంటి ఫోటో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా అలానే మీకు ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డు కానీ ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా అప్సల్ వెబ్ పేజ్ అనేది జిఎస్ డబ్ల్యూ వాటర్స్ డాట్ ఏపీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకోటి చూద్దాం మరొక డీటెయిల్ జాబ్ డీటెయిల్స్ చూసారంటే ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర పోస్టులు ఫ్రెండ్స్ ఇది ఇది సెకండ్ టైం అనుకుంటున్నాను ఇదేమంటే ప్రకాశం డిస్టిక్ లో ఆల్రెడీ వచ్చింది అప్పుడు భర్తీ అనేది కాలేదు ఫ్రెండ్స్ అంటే క్వాలిఫికేషన్ లేకో లేకపోతే ఎవరికి తెలియకో అప్లై అనేది చాలా మంది చేయలేదు మళ్ళీ మీకు అవకాశం అనేది రావడం జరిగింది ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఈ అర్హత మీ దగ్గర ఉన్నట్లయితే అర్హతగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇందులో ఏమిటంటే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో పనిచేయడానికి అవుట్సోర్సింగ్స్ పద్ధతి మీద మనకు ఆరోగ్యమిత్ర పోస్టులు నియామకం చేస్తున్నారు ఫ్రెండ్స్ టోటల్గా ఎనిమిది పోస్టులు ఉన్నాయి అర్హతగానే మనం చూసుకున్నట్లయితే బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బి ఫార్మసిస్ ఫార్మసీస్ డి బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు ఉత్తీర్ణతై ఉండాలి అలానే మీకు ఇంగ్లీష్ తెలుగు భాషలో ఫ్రెండ్స్ ప్రాధాన్యత బాగా ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం అలానే కంప్యూటర్ స్కిల్స్ బాగా అనుభవం ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ సంబంధించినటువంటి కంప్యూటర్ గురించి మీకు తెలిసి ఉండాలి వయసు అంటే వయసు కానీ మనం చూసుకున్నా ఫ్రెండ్స్ జనరల్ అభ్యర్థులు డిసెంబర్ ఒకటి నాటికి ఒకటి నాటికి ఫ్రెండ్స్ నలభై రెండు ఏళ్ళ కన్నా మించకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే వికలాంగులు అయితే ఫ్రెండ్స్ మనకు వయో పరిమితి సడలించడం జరుగుతుంది టోటల్ గా మీకు ఫార్టీ ఫైవ్ బీసీ వాళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ అలానే వాళ్ళకి టెన్ ఇయర్స్ సడలించడం ఉంటుంది ఓకేనా మరి ఫ్రెండ్స్ ఎంపిక విధానం మనం చూసుకున్న అకాడమిక్ అంటే మీ మార్క్స్ లిస్టులు ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అందులోనే మీకు మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కంప్యూటర్ స్కిల్స్ పదహైదు మార్కులకి ఇంటర్వ్యూ ట్వంటీ మార్క్స్ ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు అప్లై అనేది చేయండి మీ దగ్గర బీఎస్సీ నర్సింగ్ ఉన్నట్లయితే ఎంఎస్సీ నర్సింగ్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకున్నారంటే ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే సొంత గ్రామంలో ఉంటూ సొంత ప్రాంతంలో ఉంటూ జాబ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో శాలరీ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పన్నెండు వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మనం చూసుకుంటే డిసెంబర్ ఆరు ఈ రోజు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ అలానే అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరొక డీటెయిల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఇది మనకు గుజరాత్ లో ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ గుజరాత్ లోని దిల్ దలాల్ ఫోస్ట్ ట్రస్ట్ మనకు ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్ అందులో మనకు టోటల్ గా వేకెన్సీస్ అంటే మేనేజర్ ట్రైనీ భర్తీ ప్రకటన విడుదల చేయడం జరిగింది మొత్తం ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒప్పందం ప్రకారం ఇది నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకుంటే ఖాళీలు కానీ మనం చూసాం ఫ్రెండ్స్ మేనేజర్ ట్రైనీ పదహారు పోస్టులు గ్రాడ్యుయేట్ ట్రైని సెవెన్ పోస్ట్ స్టాటిస్టికల్ ట్రైని టూ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే విభాగాలు మనకు మార్కెటింగ్ ఉంటుంది హెచ్ఆర్ ఉంటుంది ఫైనాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంఎస్సి అంటే లీగల్స్ ఉంటుంది అందులో అర్హతగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అంటే పోస్టులకు అనుసరించి సంబంధించినటువంటి సబ్జెక్టులో డిగ్రీ ఎల్ఎల్బి ఎంబీఏ ఎంసీఏ సిఏ ఉత్తీర్ణత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా వయసు కానీ మనం వచ్చానంటే డిసెంబర్ ఒకటి నాటికి మేనేజర్ ట్రైనింగ్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలానే మిగిలిన వారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఎంపిక విధానం మీకు చూసుకున్నట్లయితే అకాడమిక్ మెరిట్ ప్రకారం ఎంపిక అనేది చేస్తాం ఫ్రెండ్స్ దరఖాస్తు ఉన్నది ఆన్లైన్ లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చివరి తేదీ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి ఇవ్వడం జరిగింది చిరునామా మనకి ఇక్కడ గుజరాత్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అప్సల్ వెబ్ పేజ్ అలానే ఇందులో నోటిఫికేషన్ అనేది కూడా నేను ఫ్రెండ్స్ ఈ నాలుగు జాబ్స్ డీటెయిల్ అనేది మనం వన్ బై వన్ అనేది నేను కింద డిస్కషన్ ఇస్తున్నాను డిస్టిక్ పేరు ఇచ్చి ఆ తర్వాత పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ ఆ తర్వాత ఫ్రెండ్స్ అప్సల్ వెబ్పేజ్ ఉంటే అప్సల్ పేజ్ ఆ తర్వాత మీకు అప్లై ఆన్ లింక్ ఉంటే అప్లై ఆన్ లింక్ అనేది నేను కింద డిస్కషన్ లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు బాగా చదవండి ఈ కాలిఫికేషన్ చెప్పినప్పుడు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదవండి ఆ తర్వాత మీరు అప్లై అనేది చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు పక్క కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీ కామెంట్స్ అనేది నేను రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కి షేర్ చేయండి అలానే వీడియోకు ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది మీ మద్దతు అనేది తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్